హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్. కదిరిలో ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయుల స్నేహపూర్వక క్రికెట్ ఫైనల్లో మ్యాచ్లో తలుపుల టీం విజయం సాధించారు. కదిరిలో ఉపాధ్యాయుల స్నేహపూర్వక క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం తలుపుల నంబూల పూలకుంట టీంలలో క్రికెట్లో ఆడారు. నిర్ణయిత 16 ఓవర్లలో 99 పరుగుల లక్ష్యం తరపున టీం సాధించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ యోగేశ్వర్ నాయుడు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఆనంద్ నాయక్, బెస్ట్ ఫీల్డ్ పవన్, బెస్ట్ బ్యాట్మెన్ చంద్రబాబు, బెస్ట్ బౌలర్ యోగేశ్వర నాయుడు, బెస్ట్ కీపర్ జబీవుల్లాకు నిర్వాహకులకు ట్రోఫీ పథకాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్టీయూ అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 45 రోజుల పాటు 36 బ్యాచ్లు 12 మండలాల పరిధిలోని ఉపాధ్యాయులకు టీచర్స్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ ఆటలతో ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను ఇస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు. నిర్వాహకులు 45 రోజుల పాటు ఎంతో శ్రమించి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించి అందుకు అభినందనలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్లో తలుపుల జట్టు విజయం సాధించడంతో ఎన్పీ కుంటా జట్టు రన్నర్ నిలవడంతో శుభాకాంక్షలు తెలిపి జట్టు సభ్యులందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్, జిల్లా గౌరవ అధ్యక్షులు రామానుజుల యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీప్రసాద్, నిర్వాహక బృందం శ్రీనివాసులు, అశ్వర్ధ నారాయణతో వీరితో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కష్టపడేది వాళ్ళు కాబట్టి అది సహజం. కాకపోయినా ఈ ఒకటిన్నర నెల పాటు వాళ్ళను కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళతో చక్కని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు ఆస్కారం కల్పించి వాళ్ళను కోఆర్డినేషన్ చేసిన ఈ ఆర్గనైజింగ్ కమిటీకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు దాతలు ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా దానికి ఆర్థికంగా సహాయం కావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా దాతలకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మ్యాచ్ లో రెండు టీంలు కూడా మంచి గట్టి పోటీ ఇచ్చాయి. బలమైన టీంలు, ఎందుకంటే తలుపుల ముందు నుండి బలమైన టీమే. ఎన్పీ కుంటా కూడా జిల్లా స్థాయిలో బాగా ప్రదర్శించింది. ఇక్కడ కూడా ఒకటి రెండు మ్యాచ్లు గెలిచిన కూడా గెలిచినారు. కాబట్టి ఈ సందర్భంగా గెలిచిన విన్నర్స్ కి, తలుపుల జట్టుకి, అదేవిధంగా రన్నర్స్ అయిన మా ఎన్పీ కుంట జట్టుకి శ్రీ సత్యసాయి జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంతకు ముందే ఆర్గనైజర్స్ కి శ్రీనాసర్కి గానీ గోపాల్ రెడ్డికి గానీ చెప్పడం జరిగింది. తర్వాత అశ్వత్ సార్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కదిరి డివిజన్ పరిధిలో ఉపాధ్యాయులకు సంబంధించి క్రీడా పోటీలే కావచ్చు, ఇతరత్ర ఏ విషయాల్లో అయినా కానీ మేము పూర్తిగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్టీయూ శాఖ పక్షాన మేము ఉంటామని ఈ సందర్భంగా వీళ్ళకి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.